బీజేపీ సీనియర్ నేత ఆ పార్టీ బ్రాండ్ విజయశాంతి రాజకీయం ఓ పట్టాన అర్థం కాదు ప్రత్యర్థులపై విరుచుకుపడే ఆమె సొంత పార్టీ నేతలపై విమర్శలు చేయడంలోనూ ముందుంటారు ఈ క్రమంలోనే ఇటీవల విజయశాంతి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి తెలంగాణ బీజేపీ సారథిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరైన విజయశాంతి మధ్యలోనే వెళ్ళిపోయారు ఇలా ఎందుకు వెళ్లిపోయారని మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ రాములమ్మ ఆసక్తికర ట్వీట్ చేశారు తాను కార్యక్రమం నుంచి మధ్యలో వెళ్లిపోయిన మాట వాస్తవమేనని ఒప్పుకున్న రాములమ్మ కార్యక్రమం నచ్చకనో ఎవరి మీదో అలిగో వెళ్లిపోయానం సరికాదంటూ చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డిని అభినందించి శుభాశిషులు తెలియజేసిన తర్వాతే వచ్చానంటూ క్లారిటీ ఇచ్చారు అయితే నాడు ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడటాన్ని అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి తెలంగాణ వాదాన్ని ఉక్కుపాతంతో అట్టడుగుకు అణచివేయాలని ప్రయత్నించిన వారు ఉన్న సందర్భంలో అక్కడ ఉండడం తనకు అసౌకర్యం కలిగిస్తుందని అలాంటి వారు ఉన్న దగ్గర తాను ఉండటం అసాధ్యమని ట్వీట్లో పేర్కొన్నారు ఆ పరిస్థితి వల్ల ముందుగానే వెళ్లవలసి వచ్చిందని స్పష్టం చేశారు ఆ కార్యక్రమానికి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ హాజరయ్యారు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణను కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు స్టేజ్ మీద ఆయన ఉండటం రాములమ్మకు నచ్చలేదు కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే కాదు అలాంటి వారు ఎవరున్నా తాను అసౌకర్యానికి గురవుతానంటూ క్లారిటీ ఇచ్చారు తెలంగాణ విషయంలో కిరణ్ కుమార్ రెడ్డికి పాజిటివ్ ఇమేజ్ లేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వబోనంటూ మాట్లాడారు ఇప్పటికీ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు వాటిని వైరల్ చేస్తుంటారు ఇక ఆయన పక్కా సమైక్యవాది జై సమైక్యంద్ర పేరుతో పార్టీ పెట్టుకున్నారు రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో చీకట్లలో మగ్గిపోతుందని వ్యాఖ్యలు చేశారు అందుకే బీజేపీ నేతలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి అయితే విజయశాంతి నేరుగానే తన అసంతృప్తిని బయటపెట్టడం ద్వారా కారణం కోసం చూసుకుంటున్న చాలా మంది బీజేపీ నేతలకు దారి చూపించారన్న అభిప్రాయం వినిపిస్తోంది విజయశాంతి తాను కార్యక్రమంలో పాల్గొనలేకపోవడానికి కారణం కిరణ్ కుమార్ రెడ్డి అనని చెప్పారు అయితే ఆ కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా ఆహ్వానించి పార్టీలో చేర్చుకుంది జాతీయ కార్యవర్గ భేటీలో చోటు కల్పించింది అలాంటి నేతను వ్యతిరేకించడం అంటే హైకమాండ్ ను ధిక్కరించినట్లే విజయశాంతి వ్యూహాత్మకంగా చేశారా లేకపోతే అనుకోకుండా చేశారా అన్న దానిపై స్పష్టత లేదు ఆమె కావాలని చేశారని ఆమె కమలాన్ని వీడే ఆలోచనలో ఉన్నారని ఇదే రీజన్తో ఆమె పార్టీ వీడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి